हिट अवाली मन हीरो तारक रत्न मंची हाइट डायलॉग्स बागता सांग्स स्टेप्स बागा फाइट्स बागा इंदा हीरो राजशेखर गारु चेप्पिनट्टु आयन की अदृष्टं कूडा कलिसि रावाली मंची हिट अवालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु अलागे मा समुद्र बागा कष्टपड़ताडु तन की सिनेमा पेद्द हिट अवाली मा समुद्र सक्सेसफुल डायरेक्टर गा उंडाली इंका चाला सिनेमालु तीयाल अनुकुंटुन्नानु अलागे ओक पेद्द आयन इक्कड उन्नारु चाला डैनमिक गा उन्नारु वेंकटराव गारु चाला याक्टिव गा उन्नारु ई सिनेमा आयन कोसमैना हिट अवाली अलागे प्रोड्यूसर लगडपाटि श्रीनिवास गारिकि ई सिनेमा मंची हिट अय्यि बागा डब्बुलु रावाली अलागे म्यूजिक डायरेक्टर गारिकि ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్లు ఆర్టిస్టులు యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ థాంక్యూ మా తారక్ నందమూరి వారసుడు సంచలనాలకు మారుపేరైనటువంటి నందమూరి వారసుడు మా తారక రత్న గారు అదే విధంగా మాకు మా నియోజకవర్గం మాకు మంచి ఆత్మీయుడైనటువంటి మా సముద్ర గారు మా మంచి అభిమాన డైరెక్టర్ గోపాల్ గారు ఆ విధంగా మా టైగర్లు ఉన్నారు ముందు ఎర్పతనేని గారు ఆంజనేయులు గారు మా శివరామ్ గారు వాళ్ళంతా కూడా రాజకీయాల్లో టైగర్లు అన్నమాట వాళ్ళందరూ ఆ విధంగా వారికి మా సిద్ధ వారికి రియల్ హీరో రాజశేఖర్ గారికి చిత్రంలో నటించినటువంటి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పాటలు చూస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది మా తారక్ సినిమా తప్పకుండా మంచి పాటలు మంచి డైలాగ్స్ అందర్నీ ఉరుతలోగించేటువంటి ఎందుకంటే పల్నాడులో తీశాడు కాబట్టి పల్నాడు పౌరుషానికి దగినటువంటి డైలాగుల్ని మా తారక్ ఇక్కడ పొందుపరిచారు మా సముద్ర కూడా అటువంటి సినిమాలు తీస్తాడు మా సముద్ర కూడా తీసినటువంటి సినిమాలు మంచి సక్సెస్ డైరెక్టర్ కూడా మా గోపాల్ గారు ఏ విధంగా సక్సెస్ డైరెక్టర్ మా సముద్ర గారు కూడా సక్సెస్ డైరెక్టర్ అందుకనే చెప్తున్నా ముందు అందుకనే కోట్ చేశాను ఆ విధంగా గురు శిష్యులు తప్పకుండా ఈ పిక్చర్ సూపర్ డూపర్ కావాలని ఒక రైతు కుటుంబం నుంచి ఇచ్చేసినటువంటి వెంకట్రావు గారు సినిమాలు తీసేటువంటి అవకాశం మరి ఒక రైతును కూడా సినిమా తీయొచ్చన్నటువంటి దానికి మా వెంకట్రావు గారే ఆదర్శం వారి కుమారుడికి ఎప్పటి నుంచో ఉన్న సినిమా తీయాలి నాతో అనేక సార్లు అన్నాడు సినిమా తీయాలి తీయాలని వాళ్ళ కుమారుడు ఆ విధంగా వారి కళ నెరవేరింది తప్పకుండా ఈ రాష్ట్ర తెలుగు ప్రజలందరూ తెలుగు వారందరూ ఈ సినిమాని చూసి ఆనందించి వారికి మంచి ఆశీస్సులు అందించాలని ఈ సినిమా సూపర్ హిట్ కి అందరూ చేయొత్తుని ఇవ్వాలని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రైతు గారు ఏమైనా చేయొచ్చు అని చెప్పారు రైతు తలుచుకుంటే ఏమైనా చేయగలరు బికాజ్ మన ఇండియా భారతదేశంలో రైతుదే మొదటి స్టెప్ ప్లస్ భారతదేశం అంటేనే రైతుకి రైతు పునాది భారతదేశాన్ని సో అటువంటి రైతు తలుచుకున్నప్పుడు ఏమైనా చేయగలడు సినిమా ఏ నథింగ్ ఫర్ హిమ్ జస్ట్ ప్లస్ ఈ సినిమాలో తారక రత్న గారు రియల్లీ వండర్ఫుల్ అసలు ఐ ఆర్ సీయింగ్ ఎ డిఫరెంట్ తారక రత్న ఇన్ దిస్ మూవీ ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఆ డాన్స్ స్టెప్స్ ఏంటి నిజం చెప్పండి దీంట్లో మీరు సంథింగ్ డిఫరెంట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ మీరు నమ్ముతారా నమ్మరా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఆసమ్
అసలు ఆ డైలాగ్ వర్షన్ చెప్పేటప్పుడు కానీ లాస్ట్లో మనం చూసామా అదేమి చదువు గురించి అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అంటే ఆఫ్ కోర్స్ వాళ్ళ తాతగారి బ్లడ్ ఉంది అందులో లేదని చెప్పట్లేదు బట్ ఆ బ్లడ్ ఎప్పుడు ఉబికినట్లుంది పైకి రియలీ నందమూరి పౌరుషం ఇప్పుడు బయటకు వచ్చినట్లు అనిపించింది రియలీ వండర్ఫుల్ అండి వండర్ఫుల్ ఈ పిక్చర్ హిట్ కాకపోతే ఏ పిక్చర్ హిట్ కాదు దట్ ఈస్ 100% బికాస్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను దేనికోని కాదు యునో ది ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ థర్డ్ సాంగ్ చేతిలో చెయ్యేసి చెప్పు బావా అని ఒక సాంగ్ ఉండేది అసలు అలా అనిపించింది థర్డ్ సాంగ్ సో ఇట్ ఈస్ వండర్ఫుల్ అండ్ ఇంతగా మీతో యాడ్ చేయించారంటే క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ బికాజ్ సముద్ర గారి గురించి చెప్పాల్సినంత దాన్ని కాదు ఆయన ఎంత పెద్ద హిట్స్ ఇచ్చారండి ఆఫ్కోర్ బీవీ గోపాల్ గారు ఇచ్చారు బట్ నౌ ది హీరో ఈ సముద్ర గారు కాబట్టి సముద్ర గారు ఇచ్చినంత హిట్స్ అసలు రియల్లీ వండర్ఫుల్ హిట్స్ ఇచ్చారు ఆయనలో ఒకటి ఉందండి హీరోని అలా ఎలివేట్ చేస్తారు తను ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు హీరోని ఆ ఎలివేషన్ ఒక సముద్ర కానీ మీరు తీసినంతా ఒక ఎత్తు అండి పబ్లిసిటీ ఒక ఎత్తు ప్లీజ్ పబ్లిసిటీలో మాత్రం ప్లీజ్ నెవర్ కాంప్రమైజ్ బికాస్ పబ్లిసిటీ ఈజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఎంటైర్ సినిమా ఆయన ఏం తీసినా ఈయన ఏం యాడ్ చేసినా ఈ షుడ్ రీచ్ ద పబ్లిక్ ఆ పబ్లిక్ తీసుకెళ్ళడానికి పబ్లిసిటీ అంటే పుట్టిన పబ్లిసిటీ టీవీలో వేయడం కాదండి అది సంథింగ్ న్యూ యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ ఒక ఆడియన్ ఒక 100 రూపీస్ పెట్టి ఆ సినిమా చూడాలి అన్న ఒక క్రియేషన్ తేవాలి ఆ క్రియేషన్కి చాలా ఉంది ఈ సినిమాలో ఆ సినిమాలో ఉండేదాన్ని తీసి పిండి పబ్లిక్ మీద వదలండి దెన్ ఇట్ విల్ బి ఏ సూపర్ సక్సెస్ అండ్ టు ఆల్ ద టీమ్ టీమ్ వర్క్ కూడా ఇక్కడ తెలుస్తుంది రియలీ వండర్ఫుల్గా ఉంది వండర్ఫుల్ మూవీ చేశారు అండ్ రియల్లీ కంగ్రాచులేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ హిట్ కాకతీయుడు సాంగ్స్ చాలా సూపర్ హిట్ అట్లాగే నందమూరి తారక రత్న గారు యాక్షన్ చాలా సూపర్గా ఉంది గతంలో కంటే చాలా సూపర్ హిట్గా ఉంది తప్పనిసరిగా ఈ చిత్రం ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ మా లగడపాటి శ్రీనివాస్ ప్రొడ్యూసర్కి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము భవిష్యత్తులో మా నిర్మాత శ్రీనివాస్ గారు ఎన్నో చిత్రాలు తీయాలని ఎన్నో సూపర్ హిట్స్ అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే తారక రత్న గారు హీరోగా అలాగే హీరోయిన్స్ కూడా ఈ మంచి సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అలాగే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా అవసరం ప్రతి పేదవాడికి కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనేటువంటి ఒక మంచి స్ఫూర్తినిచ్చింది ఈ సినిమా మరి ప్రొడ్యూసర్కి అలాగే డైరెక్టర్ సముద్ర గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను సముద్ర గారికి ఒక మళ్ళీ ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాం మంచి సబ్జెక్ట్ తీసుకున్నందుకు సముద్ర గారికి వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే దీంట్లో పాల్గొనేటువంటి పాత్ర యాక్టర్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి ఇమేజ్ ఇస్తుందని చెప్పేసి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఒక చరిత్ర సృష్టించినటువంటి కాకతీయుడు పేరు పెట్టడం అనేది ఆ పేరులోనే ఈ సినిమా విజయం దాగుంది ముఖ్యంగా మరి పెద్దలు లగడపాటి వెంకట్రావు గారి ఆశీస్సులతో వాళ్ళ కుమారుడు శ్రీనివాస్ ప్రొడ్యూసర్గా అదేవిధంగా మరి సముద్ర గారి దర్శకత్వంలో అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ గారు అదేవిధంగా హీరో చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగ రాయాలన్నా మేమే నందమూరి వంశం నుంచి వచ్చిన ఒక యంగ్ హీరో ఒక ఎనర్జెటిక్ హీరో కష్టపడే మనస్తత్వం ఉన్న తారక రత్న నాయకుడిగా ఈరోజు ఈ పిక్చర్ని మరి తీయడం జరిగింది సాంగ్స్ చూసాం అదేవిధంగా మరి ట్రైలర్స్ కూడా చూసాం చాలా బాగా వచ్చినాయి ఈ పిక్చర్ ఒక బిగ్ హిట్ కావాలని తారక రత్నకి ఒక మంచి ఫ్యూచర్ ఈ చిత్రం ద్వారా రావాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఇప్పటికే వినుకొండ నియోజకవర్గంలో మరి ఆంజనేయులు గారు అటు వ్యాపారంలో ఉన్నారు తర్వాత రాజకీయాల్లో బాగా సక్సెస్ అయ్యారు 2-in-1 ఆంజనేయులు గారు ఇప్పుడు 3-in-1 సినిమాలు కూడా సక్సెస్ అయితే వినుకొండ నియోజకవర్గానికి ఒక మంచి నిర్మాత కూడా దొరికిన వాళ్ళు అవుతారు అందుకని ఇది అఖిలాంధ్ర ప్రేక్షకులు ఈ సినిమాని హిట్ చేయాలని చెప్పి తారక రత్నకి అందరూ దేవీని అందజేయాలని చెప్పి ఈ పిక్చర్ హిట్ కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ నియోజకవర్గం నుంచి
వినుకొండ ఆంజనేయ గారిని గెలిపించండి ఆయన ఎమ్మెల్యే చేయండి అని చెప్పారు ఆ ఎమ్మెల్యే ఆ రోజున అవటమే కాదు వాళ్ళ సెకండ్ టర్మ్ కూడా ఎమ్మెల్యే ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ అయ్యారు తారక రత్న లెక్క ఎంత గోల్డెన్ లెక్క తిప్పుతుంది అలాగే ఎర్రపతి నరసింహన్ అన్నని మీరు మీ నియోజకవర్గంలో గెలిపించండి అని చెప్పి గురజాలు తిరిగాడు అక్కడ ఆయన రెండోసారి ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు కూడా ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు రెండోసారి చేశారు అలాగే చిలకలూరిపేట పత్తిపాటి పల్లారావు వీళ్ళందరూ ప్రచారానికి వెళితే ప్రచారంలో 95% తెలుగుదేశం గెలిచింది తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారంటే దట్ ఈస్ ద ఓన్లీ గోల్డెన్ లెగ్ ఆఫ్ తారక రత్న ఇవాళ ఈ గోల్డెన్ లెగ్లతో గెలిచిన వీళ్ళందరూ గోల్డెన్ లెగ్లందరూ కలిపి ఇవాళ ఆయనకి గోల్డెన్ లెగ్ ఇచ్చి కాకతీయుని పెద్ద హిట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు అది అభిమానంతో వచ్చారు ఏదో బలవంతమా లేకపోతే ఒత్తిడో కాదు కేవలం ఇక్కడికి వచ్చి వాళ్ళ మనసుల్లోంచి ఇది పెద్ద హిట్ అవ్వాలి పెద్ద హిట్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ వచ్చారు ఇంతమంది ఇవాళ గోపాల్ గారు ఆయన చూసుకుంటే చరిత్ర బాలకృష్ణగారితో ఎన్నో పెద్ద హిట్లు అలాగే ఇందిరాగా నుంచి ఎన్నో హిట్లు అట్లాగే సముద్ర శివరామరాజు హరికృష్ణ గారి సూపర్ హిట్ ఇచ్చారు అలాగే ఒక ఎన్టీ రామారావు గారికి ఒక సింహం ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగిన సింహం తారక రత్న దొరికింది డెఫినెట్గా కాకతీయుడు సూపర్ హిట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కాకతీయుడు స్టోరీ నాకు బాగా తెలుసు కమర్షియల్ అంటే సముద్రం బాగా తీస్తాడు లగడపాటి శ్రీనివాస్ నాకు మంచి ఫ్రెండ్ ఈ సినిమా ఫస్ట్ నుంచి అన్ని సాంగ్స్ సీన్స్ అన్నీ చూశాను డెఫినెట్గా తారక్కి ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది వెయిటింగ్ ఫర్ ది గుడ్ సక్సెస్ సో థ్యాంక్ యూ నేను మంచి సినిమాలు చూడటం నాకు అలవాటు ఈ సినిమా మంచిదా కాదని నేను చూసి నేను నిస్సంకోచంగా అందరికి చెప్తా ఉంటా ఇవాళ కొంచెం చూసిన ఈ పాటలు కానీ చిన్న ఎపిసోడ్స్ 1 or 2 చూశారు నాకు మనసుకు నచ్చింది నేను మనసు నచ్చింది అందరికి చెప్తాను ఇది మంచి హిట్ అవుతుందని మా చిన్న తమ్ముడు తారక రత్న గారికి వారి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు సినీ రంగంలో ఉంటుందని కోరుకుంటూ డైరెక్టర్ గారికి ఇతర పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ రైతు కాకతీయుడు ఈ రెండింటి కూడా అవినావ సంబంధం ఉంది రైతు ఈనాడు రాజ్యం వెళ్తా ఉన్నాడు కాకతీయ కూడా ఈ సంవత్సరం సినీ రంగాన్ని వెళ్తాడని కోరుకుంటూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఇక్కడ అందరూ చాలా అభిమానంతో ఆప్యాయతతో ఈ ఫంక్షన్కి వచ్చిన్నారు నాకు లగడపాటి వెంకటేశ్వరరావు గారిని లగడపాటి శ్రీనివాసరావు గారిని నాకు చాలా రోజులుగా పరిచయం చాలా ఇయర్స్గా ఎలా అంటే ఎలా అంటే సముద్ర నేను ఎప్పుడు సింహరాశి చేసినప్పటి నుంచి వాళ్ళు సినిమా చేయాలని వచ్చి మాకు మంచి సబ్జెక్ట్ కుదరకుండా చేయలేదు కానీ చాలా తపన చాలా మంచి సినిమాలు చేయాలన్న ఇష్టంతో ఆయన పెద్ద ఆయన నిజంగా మినిస్టర్ గారు చెప్పినట్టు ఆయన కోసం అండ్ ఇంకా ఎవరో చెప్పారు గోపాల్ గారు చెప్పినట్టు ఆయన కోసం తప్పకుండా ఈ సినిమా హిట్ అవ్వాలి ఎందుకంటే అంత ఆ సినిమా పైగా అంత ఇష్టంతో ఒక రైతు ఫ్యామిలీ ముందుకు వచ్చారు అండ్ ఇక్కడ అందరు ప్రతి టెక్నీషియన్స్ హీరో నుంచి ప్రతి ఒక్కరు ఈ సినిమాలో బాగా చేశారు బాగా కనిపిస్తున్నారు బాగా ఉన్నారు సముద్ర తప్పకుండా ఈ సినిమాని మంచి సబ్జెక్ట్ ఎన్నుకుని ఉండాలి అండ్ మంచి సక్సెస్ ఇస్తాడు ఈ సినిమాతో అని నేను చాలా నమ్ముతున్నాను అండ్ ఆ దేవుడు కూడా సహకరించాలి అండ్ ఆల్ ద బెస్ట్ అండి ఎవ్రీబడి దే హావ్ డన్ దర్ డ్యూటీ ఎక్సలెంట్లీ వెల్ థ్యాంక్ యూ నందమూరి ఫ్యామిలీ పైగా ఉన్న ఈ అభిమానం చూస్తే ఈర్ష్యగా ఉందండి ఎంతమంది నిజంగా నేను చూస్తుంటే ఆప్యాయత అభిమానం దాంతోనే ఇంత దూరం వచ్చి ఉన్నారు సో ఆల్ ద బెస్ట్ అండి హీరోయిన్ గారు అంత గ్లామర్ ఉన్న యాంకర్ గారు ఆవిడ ఇంకా ఎందుకు హీరోయిన్ అవ్వలేదు అన్నదే
త్వరలో ఆవిడ కూడా హీరోయిన్ అవ్వాలి. ఫంక్షన్కు చేసినటువంటి మంత్రివర్యులు ప్రతిభ నాకు గత 5-6 సంవత్సరాల నుంచి చాలా స్నేహితులు అండి. అలాగే లగడబాటి శ్రీనివాస్ గారు కూడా స్నేహితులు. ఎమ్మెల్యే గారైన ఎర్రపతనేని శ్రీనివాసరావు గారికి, ఆంజనేయులు గారికి, డైరెక్టర్ గోపాల్ గారికి, ఈ లగడపాటి శ్రీనివాస్ గారికి అందరికీ ఈ సినిమా ఎంతో ఇష్ట అవ్వాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. హిట్ చేస్తామని మన అందరం కూడా కలగనాలి. తప్పకుండా ఇది అమలు జరుగుతుందని నేను మనసారా తెలియజేస్తున్నా. సంతోషం. ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేటువంటి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు, మిత్రులు మా పుల్లారావు గారికి, అలాగే మా వినుకొండ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీఎస్ఆర్ ఆంజనేయులు గారికి, అలాగే మిత్రులు మా పల్నాడు పిల్లైనటువంటి మిత్రులు శ్రీనివాస్. చూశారు కదా మా ఆడియో సాంగ్స్ మీకు కూడా నచ్చాయనుకుంటున్నా. తప్పకుండా మా మూవీ చూడండి. నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ రాజశేఖర్ సార్, రాజశేఖర్ సార్కి థ్యాంక్స్. అండ్ తారక్ గారికి కూడా థ్యాంక్స్. థ్యాంక్స్ టు ఆల్. నేను ఈ మూవీలో లాస్ట్ మూమెంట్లో యాడయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ అండి. లాస్ట్లో యాడైనా కూడాను నా క్యారెక్టర్ అది చాలా బాగుంది. దానికి ముందుగా నేను సముద్ర గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అలాగే తారక్ గారు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫర్ వాట్ లేదు, ఎందుకు అంటే నేను ఫస్ట్ మూవీ అయినా కానీ కూడా తారక్ గారు చాలా నాతో మరీ అంత అంటే ఐ మీన్ సీనియర్ కదండి. ఎంతైనా వాళ్ళ నందమూరి ఫ్యామిలీ అంటేనే చాలా నో అలా అని కాదండి, ముసలివాళ్ళు కదండి. సో సీనియర్స్ కొంచెం భయం ఉంటుంది. అలా లేకుండా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అందుకు తారక్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే శిల్ప అండ్ మా మూవీ ఇంకో హీరోయిన్ యామిని అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. సముద్రం అంత మంచి మనసు ఉన్న వ్యక్తి అండి సముద్ర గారు. హార్డ్ వర్క్ తప్పితే ఏం తెలియదు. దానికి తోడు మా తారక రత్న గారు కూడా చాలా హార్డ్ వర్కింగ్. ఇద్దరికి ఇద్దరు మంచి వ్యక్తులు కలిసి మంచి సినిమా చేస్తున్నారండి. కాకతీయుడని ఈ సినిమా సక్సెస్ అయ్యి డైరెక్టర్ గారికి మా హీరో గారికి మంచి బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టోటల్ ఎంటైర్ 24 క్రాఫ్ట్స్ కష్టపడిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్కి పేరు పేరున ఈ సినిమా సక్సెస్ అయ్యి మంచి పేరు రావాలని, అదేవిధంగా ప్రొడ్యూసర్స్కి డబ్బులు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అరగ్ గారు, శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సింగ్ సచ్ అ వండర్ఫుల్ సాంగ్ నిలువని. అండ్ ఆఫ్ కోర్స్ ఐ వాంట్ టు థ్యాంక్ విజయ్ గారు అండ్ బ్రహ్మ గారు ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. ఐల్ సింగ్ అ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ ద సాంగ్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు క్లాప్ యువర్ హ్యాండ్స్. కమ్ ఆన్. చలి చూపులే వరంబరం నన్ను తాకునే నిరంతరం, నీ చూపులే వరంబరం నన్ను తాకునే నిరంతరం, నిలువని అలివేని ఓవని నువ్వే నరాని. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్ ఇంత గొప్పగా జరుగుతుందంటే ఎక్కువ ఆనందించింది నేనే. ఎందుకంటే నా కెరియర్ స్టార్ట్ అవ్వడం మొదలు పెట్టడం వి సముద్ర గారితో మొదలు పెట్టాను. ఏ రోజు మా ఇద్దరికి ఆ బంధం అనేది కుదిరిందో తెలియదు, కానీ నన్ను ఒక తమ్ముళ్ళగా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ చండి, నెక్స్ట్ కాకతీయుడు, నెక్స్ట్ కూడా ఆయనతో మళ్ళీ నెక్స్ట్ కమిట్మెంట్లో ఉన్నాను నేను. అది నిజంగా నేను ఆయనకి రుణపడి ఉంటాను. ఆయనతో ఎన్ని సినిమాలు చేయడానికైనా దట్టు ముఖ్యంగా ఈ పిక్చర్లో ఆడియో బాగుందంటే ముఖ్య కారణం ఏంటంటే దీనికి వి సముద్ర గారు యాక్షన్ ఓరియంటెడ్ డైరెక్టర్ అయితే అంతకంటే గొప్పగా యాక్టింగ్ చేయగలిగే హీరో అండ్ డ్యాన్స్ చేయగలిగే హీరో అండ్ డైలాగ్స్ చెప్పగలిగే హీరో మా తారక రత్న గారి వల్ల నాకు ఇంత మ్యూజిక్ నా బాడీలో ప్రవహించిందంటే దీనికి టైటిల్ సాంగ్ కూడా నేనే రాశాను. అది నిజంగా తారక్ గారు ఒప్పుకున్నారంటే దట్ ఈజ్
తారక్ గారి గ్రేట్నెస్ అండ్ మా టీం అందరూ కూడా ఎంతగా ఎంకరేజ్ చేశారంటే మా కో డైరెక్టర్ ని కూడా అందరూ కూడా ప్రతి సాంగ్కి ఈ సాంగ్ బాగుంది ఈ సాంగ్ బాగుంది అంటే ఇంకా అంతకంటే ఆనందం లేదు. అలాగే ఈరోజు మీరు అందరూ చూసారు ఈ పాటలు ఎంత బాగున్నాయి కాబట్టి మీరందరూ మరీ మరీ నన్ను ఆస్వాదిస్తారని కోరుకుంటూ అలాగే మా ప్రొడ్యూసర్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా మ్యూజిక్ డైరెక్టర్ ఫంక్షన్ ఇయ్యాల ఆడియో ప్రతి సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. మా హీరో తారక రత్న ఒకటో నంబర్ కుర్రాడు సినిమా మొదటి సినిమా అద్భుతమైన ఆడియో హిట్ అది. ఆ సినిమా తర్వాత ఈ సినిమా అంత గొప్ప ఆడియో సక్సెస్ అవుతుందని గట్టిగా చెప్పగలను. అంత మంచి ఆడియో ఇచ్చినందుకు ముఖ్యంగా ఎస్ఆర్ శంకర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ఈ సాంగ్స్లో యాక్ట్ చేసినటువంటి సినిమాలో యాక్ట్ చేసినటువంటి మా హీరోయిన్స్ శిల్పారెడ్డి, శిల్ప ఫస్ట్ అద్భుతంగా చేసింది, తెలుగు అమ్మాయి చాలా చక్కగా చేసింది. అలాగే యామిని ఈ వేరే షూటింగ్లో ఉండి రాలేకపోయింది, ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. అలాగే రేవతి తను చాలా బాగా చేసింది. వీళ్ళు ముగ్గురు అచ్చ తెలుగు అమ్మాయిలు మంచివాళ్ళు, చక్కగా ప్రొడ్యూసర్ కోఆపరేట్ చేస్తూ హీరోకి సినిమాకి అంతా చక్కగా హెల్ప్ చేసి అందరూ చాలా బాగా చేశారు. వీళ్ళకి ఈ సినిమాతో మంచి భవిష్యత్తు రావాలని, భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నాను. ఇక హీరో నేను ప్రొడ్యూసర్ మా ముగ్గురు గురించి నేను చెప్పవసరలా, ఎందుకంటే మేము ముగ్గురు మంచి ఫ్రెండ్స్. మేమేంటనేది మా ముగ్గురు గురించి కాకతీయుడు సినిమా చెప్తుంది, అది రిలీజ్కి చెప్తుంది, ఆ సినిమా సక్సెస్ చెప్తుంది. కాబట్టి హీరో గురించి ప్రొడ్యూసర్ గురించి నేను చెప్పవసరలా, కానీ ఏంటంటే మేము ముగ్గురు ఫ్రెండ్స్. ఈ సినిమా సక్సెస్ అయినాకే ఏ మాట్లాడినా మేము మాట్లాడతాము. ఇక కాకతీయుడి సినిమా ఇది ఏ లెవెల్ సినిమా అంటే ఎక్స్ట్రీమ్ అన్నమాట. తారక రత్న ఇందులో డ్యూయల్ రోల్ చేశాడు. ఒక క్యారెక్టర్ చేయడానికి ఇంకో క్యారెక్టర్ చేయడానికి 8 మంత్స్ గ్యాప్ తీసుకున్నాడు అనమాట. ఒక క్యారెక్టర్లో చూస్తే చాలా లీన్గా కనపడతాడు, ఇంకో క్యారెక్టర్ చూస్తే ఆపోజిట్గా కనపడతాడు. అది ట్రైలర్లో మీరు సాంగ్స్లో గమనించే ఉంటారు. సో ఈ సినిమాకి ప్రతి డైరెక్టర్కి తారక్ కూడా ఒక గొప్ప ఆర్టిస్టు, అద్భుతంగా చేయగలడు, చేయించుకునే సత్తా డైరెక్టర్స్కి ఉండాలి, అంత గొప్ప ఆర్టిస్ట్. అలాగా ఈ సంవత్సరం మా ముగ్గురికి కాకతీయుడి సినిమా గ్యారంటీ సక్సెస్ఫుల్ ఫిలిం ఈ సినిమా. ఇక ఈ సినిమా సబ్జెక్ట్ నేను చేసిన సినిమాలు సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి, పంచాక్షరి, మహానంది, వీటన్నిటిలో ఎంత పవర్ఫుల్గా సబ్జెక్ట్ ఉండి ప్రేక్షకులు నచ్చాయో ఈ సినిమా కూడా అంత గొప్పగా నచ్చుతుంది. అలాగే నా సినిమాల్లో చేసినటువంటి నేను ఏ సినిమా చేసినా చెత్త సినిమా చేయను, ఎందుకంటే ప్రతి సినిమా ఒక బిడ్డ లాంటిది, అటువంటి బిడ్డ బాగుండాలి కానీ చెడిపోకూడదు. అందువల్ల ప్రతి సినిమాలో నేను ఒక చిన్న మెసేజ్ టచ్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ సినిమాలో ఎడ్యుకేషన్ పాయింట్ని టచ్ చేశాను, ఎందుకంటే ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రవేశపెట్టింది, దాన్ని ఈరోజు వరకు కూడా ఏ ప్రభుత్వాలు కానీ ప్రైవేటు సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ దీన్ని అమలు పరచట్ల. ఎందుకంటే పేద విద్యార్థులకి 25% ఉచితంగా ఎడ్యుకేషన్ పర్మిషన్స్, ఉచిత సీట్లు ఇవ్వాలి, అది ఎవరూ చేయట్లా, ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లా, పాలకులు పట్టించుకోవట్లా. దానికి ప్రతి విద్యార్థి సంఘంలో ఒక చైతన్యం తెచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది. కాకతీయుడి సినిమా కాక పుట్టించిద్దని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్లో కలుద్దాం. థ్యాంక్ యూ. మా మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ మెయిన్ హీరో ఎస్ఆర్ శంకర్. ఆయన మణిశర్మ దగ్గర ఒక 50-60 సినిమాలు పనిచేశారు. ఆ ఎక్స్పీరియన్స్ తోటే ఈ సినిమాకి ఈ 6 సాంగులకి ఆయన అంత మ్యూజిక్ ఇచ్చాడు ఎస్ఆర్ శంకర్. ఆల్రెడీ సముద్ర డైరెక్షన్లో చెండి అనే సినిమా చేశాడు మ్యూజిక్ డైరెక్టర్గా. ఇది 2వ సినిమా కాకతీయుడు ఎస్ఆర్ శంకర్కి. ఎస్ఆర్ శంకర్ భవిష్యత్తులో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా రైటర్ మా మల్కర్ శ్రీనివాసు, అలాగే మా ఫైట్ మాస్టర్ నందు చాలా కష్టపడ్డాడు. మా ఇనుకుండలో 47 డిగ్రీస్ ఎండల్లో బాగా సమ్మర్లో ఈ షూటింగ్ స్టార్ట్ చేసాం. సాయిబాబా గుళ్ళో మా నా దైవం సాయిబాబా ఆశీస్సులతో స్టార్ట్ చేసాం. హీరో గారు డ్యూయల్ రోల్ వల్ల 8 నెలలు ఆయన గెటప్ కోసం ఒక మధ్యలో 8 మంత్స్ ఆగింది షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్కి. ఈ సినిమా అన్ని విధాల ఎన్ని రోజులు షూటింగ్ చేసినా 72 డేస్ షూటింగ్ చేసాం. ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా మా ఎంట మా వినుకొండ మదమంచిపడ ఆంజనేయ స్వామి
మా ఎంట నడిపించి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే మా డైరెక్టర్ గారు దైవభక్తుడు మా హీరో శివభక్తుడు నేను సాయిబాబా భక్తుడిని ఈ సినిమాలో ఉన్న హీరోయిన్లు కూడా టోటల్గా సాయిబాబా భక్తులందరూ అందుకని మా సినిమా మెయిన్ మా ప్రసన్న కుమార్ ఆశీస్సులు మా సాగర్ గారు నాకు మా ఇనుకొండ ఏరియాలో అందరు ఆశీస్సులు ఉన్నాయి నాకు అందరూ నేను ఎందుకంటే అందరికి తలలో నాలుగుగా ఉంటా మా అన్నయ్యలు మా లగడపేట ఆంజనేయులు మా సుబ్బమ్మ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అలాగే పౌరుషానికి ప్రాణం పెట్టే బాల్య అభిమానులకు నందమూరి అభిమానులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా కాకతీయుడు ఆడియో లాంచ్కి విచ్చేసిన మమ్మల్ని ఆశీర్వదిస్తానికి విచ్చేసిన మా కుటుంబ సభ్యులు అనుకోండి మా పెద్దన్నలు అనుకోండి ఆంజనేయులు కానివ్వండి ఆంజనేయులు గారు కానివ్వండి పుల్లారావు గారు కానివ్వండి ఎర్రపతి శ్రీనివాసరావు అన్నయ్య కానివ్వండి అలాగే సుధీర్ అన్నయ్య కానివ్వండి చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాము వన్ ఆఫ్ ఆర్ ఇన్స్పిరేషన్స్ మా రాజశేఖర్ అన్నయ్య కానివ్వండి అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తానికి వచ్చారు అలాగే శోభరాణి గారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ కాకతీయుడి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా లగడపాటి సీని గారి గురించి మాట్లాడాలండి మా ప్రయాణం ఇప్పటిది కాదు ఇట్స్ బీన్ లైక్ మోర్ దెన్ 9 ఇయర్స్ 9-10 ఇయర్స్ నుంచి వి బీన్ ట్రావెలింగ్ టుగెదర్ అప్పటి నుంచే సినిమా తీస్తాము మంచి సినిమా తీయాలి మీతోనే చేయాలని చెప్పి ట్రావెల్ అవుతూనే ఉన్నారు అండ్ అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం మా ఫేవరెట్ డైరెక్టర్ మా సముద్ర గారు అంటే మా డైరెక్టర్ అని కూడా నేను చెప్పను ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మై ఫ్రెండ్ మేము ఎప్పుడు ఫ్రెండ్స్గానే ఉంటాము సో ఇద్దరు కలిసి వచ్చి ఒక మంచి సినిమా కాకతీయుడు ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం అలాగే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అని చెప్పి ఫస్ట్ కథ చెప్పడం జరిగింది దాని తర్వాత ఒక మంచి టీం ఫామ్ అయ్యండి ఒక మంచి టీం అంటాం కానీ ఒక అద్భుతమైన టీం ఫామ్ అయింది డైలాగ్స్కి మా మల్క శ్రీనివాస్ అన్నయ్య ఫైట్స్కి మా నందు మాస్టర్ కెమెరాకి మా బాబు అన్నయ్య అలాగే ఈరోజు స్టార్ మా ఎస్ఆర్ శంకర్ గారు హూస్ గివెన్ అ వండర్ఫుల్ ఆడియో అండి ఫస్ట్ ఆయన కలిసిన వెంటనే ఆయనకి చెప్పాను అన్నయ్య నా ఆడియో ఎప్పుడు బాగుంటుంది మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఈ ఆడియో కూడా అదిరిపోవాలని చెప్పి నేను ఆయనకి చెప్పడం జరిగింది ఆయన కూడా ప్రతి ట్యూను నాకు సీన్ అన్నకు కానివ్వండి లేకపోతే సముద్రానికి కానివ్వండి కూర్చోపెట్టి వినిపించి ఎన్ని ట్యూన్స్ కావాలంటే అన్ని ట్యూన్స్ చేపించి ఫుల్ సాటిస్ఫై అయిన తర్వాతే ఆయన రికార్డింగ్ వెళ్తాం జరిగింది అండ్ ఐ వుడ్ ప్రౌడ్లీ సే దిస్ వుడ్ బి వన్ ఆఫ్ మై బెస్ట్ ఆడియోస్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య శంకర్ అన్నయ్య అండ్ దట్స్ ఇట్ అండి ప్యాషన్ ప్యాషన్ అంటారు కదా ఈ మధ్యన కొంతమంది ఫ్యాషన్ కొద్దిగా తీస్తున్నారు బట్ హీఈస్ అ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎక్కడ కూడా అంటే నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా నాకు 8 మంత్స్ పట్టిన వెయిట్ చేసి అంటే ఒక క్యారెక్టర్ 6 ప్యాక్ ఉంటుంది ఇంకో క్యారెక్టర్ కొంచెం చబ్బీగా ఉంటుంది వెయిట్ చేసి ఎక్కడ కూడా యూనిట్ని కూడా ఆయన సర్ది చెప్పుకుంటూ ఈజ్ డన్ అ వండర్ఫుల్ జాబ్ అండి సో శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై హీరోయిన్లు గారు యామిని గారు కానివ్వండి శిల్ప గారు కానివ్వండి రేవతి గారు కానివ్వండి అండ్ ఈ సినిమాకి స్పెషల్ సాంగ్ పాడిన మా ఖుషి గారు కానివ్వండి ఎవ్రీవన్స్ డన్ అ వండర్ఫుల్ జాబ్ అండి సో ఇట్స్ మై ప్లెజర్ వర్కింగ్ విత్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్